ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నారు ప్రముఖ కంపెనీల్లో ఒకటైనటువంటి బ్లూ స్టార్ కంపెనీ వారి 200 లీటర్ల ఫ్రీజర్. అయితే ఈ వీడియోలో ఈ బ్లూ స్టార్ కంపెనీకి సంబంధించినటువంటి మనం ఫ్రీజర్కి సంబంధించి ప్రమోషన్ కాదు, కేవలం మీకు అవగాహన నిమిత్తం వీడియో చేయడం జరిగింది. కానీ ఏ విధి కూడా మనం ప్రమోషన్ కాదు, ఇది ఒకటి మీరు గమనించుకోండి. అయితే మనకు ఏంటంటే ఈ ఫ్రీజర్కి సంబంధించి మనం ఇక్కడ స్విచ్ బోర్డు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఈ ఫ్రీజర్కి సంబంధించి కూడా అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక ఎలక్ట్రీషియన్గా ఈ ఫ్రీజర్కి సంబంధించి నేను తెలుసుకున్న సమాచారాన్ని మీకు తెలియజేసే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ముందుగా ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసేసిన తర్వాత మీకు అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. లుక్ పరంగా ఫినిషింగ్ పరంగా చూస్తానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఫ్రీజర్కి సంబంధించి మనకి హ్యాండిల్ అనేది కూడా బిగించి రాదనమాట, సపరేట్గా ఉంటుంది. ఇక ప్రైజ్ విషయానికి వస్తే మనం హ్యాండిల్ బిగిద్దాం చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. ఇక ప్రైజ్ విషయానికి వస్తే ఎంత ఉంది, ప్రైజ్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించారు 20,999 రూపాయలు, అంటే 21,000, అంటే డిస్కౌంట్లు అవన్నీ పోను 20,000 రూపాయల లోపే తీసుకొచ్చానన్నారు. అయితే ఇంకొక మరొక విషయం ఏంటంటే ఈ ఫ్రీజర్కి సంబంధించి 35 కేజీల బరువుతో అనేది రావటం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వచ్చిన ఐటమ్స్ మనం గమనించుకుంటే ప్లేస్ అనేది చూస్తానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే లోతు కాస్త మరి ఫ్రీజర్లు అంటే ఈ విధంగానే లోతు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి హైట్ విషయానికి వస్తే 85 సెంటీమీటర్లు హైటు, 52 సెంటీమీటర్లు డెప్త్తో రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇక్కడ మనకి 52 సెంటీమీటర్ల పైనే ఉంటుంది డెప్త్, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే మన మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ హ్యాండిల్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది. ఈ హ్యాండిల్తో పాటు ఇక్కడ మనకి ఐస్ గీరటానికి ఒక చిన్న అట్లకర లాంటిది ఒకటి వస్తుంది. తర్వాత మనకి కీ అంటే లాక్ వేసుకునే విధంగా కూడా మనకి ఇచ్చారు, అవి కూడా మీకు చూపిస్తాను. మనకి ఇక్కడ గమనించుకోవాల్సిన విషయాలు ఏంటంటే లాక్ ప్రొటెక్షన్ అనేది ఉంది, అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ఈ హ్యాండిల్ కూడా ఫిట్ చేయడం అనేది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మనకి ఈ ఫ్రీజర్తో వచ్చినటువంటి అట్టపెట్టి బాక్స్ ఉంటుంది కదా, అది మీరు పక్కన పడేసే మాకండి. చాలామంది ఏంటంటే ఇక పని అయిపోయిందని పక్కన వేస్తారు, అది జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే ఏదన్నా కంప్లైంట్ ఉన్నా కానీ మీరు రిటర్న్ పెట్టాలనుకున్నా కానీ మీకు అది ఉపయోగపడుతుంది, అందువల్ల అట్టపెట్టి అనేది పక్కన పెట్టుకోండి. అయితే రిటర్న్ చేయాలని కాదు చెప్తున్నా, ఏదన్నా కానీ గలాట పక్కన పడేయకుండా ఓపెన్ చేసేమని అట్టపెట్టలు పక్కన పారేసి ఎటు పెట్టి పడేయకుండా జాగ్రత్త చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజర్ మాన్యువల్ వచ్చి ఉపయోగించుకోవాలి, అలా అన్ని విషయాలు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఒక బుక్ అనేది రావటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇది గమనించుకుంటే 2 కీలు అంటే లాక్ చేసుకోవడానికి డోర్ని 2 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐస్ గీరుకుంటానికి, ఏంటంటే మరి బాగా ఐస్ పేరుకుపోతే మరి ఏ పెడితే ఈ కత్తులు పైబెట్టి ఐరన్ పెట్టి పొడిస్తే పాడైపోతుంది, అందువల్ల ఇది ఒక ప్లాస్టిక్ లాగా ఉంది, ఈ అట్లకాడ లాగా ఉంది గీరటానికి అనమాట ఐస్, ఈ విధంగా రావటం జరిగింది. ఇక నెక్స్ట్ పోతే ఈ హ్యాండిల్ ఎలా బిగించాలో కూడా చెప్తాను. ఈ హ్యాండిల్కి సంబంధించి కూడా స్క్రూలు అనేవి ఇందులోనే రావటం జరిగింది. ఇది మనం ఫిట్ చేద్దాం హ్యాండిల్కి సంబంధించి ఓపెన్ చేసేసి. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న హ్యాండిల్కి సంబంధించి స్క్రూలు కూడా ఈ కవర్లోనే రావటం జరిగింది. మనం ఈ హ్యాండిల్ అనేది ఫిట్ చేసేద్దాం. చక్కచక్క హ్యాండిల్ ఫిట్ చేసుకున్న తర్వాత కవర్ ప్యాకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ కూడా ఇవన్నీ కూడా ఏమి డ్యామేజ్ కాకుండా చాలా మంచి ప్యాకింగ్ అనేది చేసుకొని తీసుకొచ్చారు. అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించారు, అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించడం జరిగింది. మనకి ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ ఇప్పుడు ప్రైజ్ ప్రజెంట్ 20,999 రూపాయలకు ఉంది ఆల్రెడీ. అయితే మనకి డిస్కౌంట్లు ఏమైనా ఉంటే అయిపోతే ఇంకా తక్కువే పడుతుంది కదా ప్రైజు. మరి మీరు ఆన్లైన్లో తీసుకుంటారా ఆఫ్లైన్లో తీసుకుంటారా దాని గురించి కాదు, మనం ఏది ప్రమోషన్ కాదు, కేవలం మీకు అవగాహన వచ్చే విధంగానే అదొకటి మీరు గమనించుకోండి. ఈ విధంగా స్క్రూలు అనేది కవర్లో రావటం జరిగింది. ఒక ఎలక్ట్రీషియన్గా మనం చక్కగా ఫిట్ చేసేయచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఎవరైనా కానీ అతి సింపుల్గా
ఫిట్ చేసేసుకోవచ్చు. అయితే కంపెనీకి సంబంధించిన టెక్నీషియన్ వచ్చి వాళ్ళే మొత్తం మనకి ఎలా వాడాలో ఏంటని చెప్పడానికి సంబంధించి సపరేట్గా టెక్నీషియన్ వచ్చే కొన్ని ప్రొడక్టులు ఉంటాయి, అవి మనం చేయకూడదు, ఓపెన్ చేయకూడదు, కేవలం మనమే ఉపయోగించుకోవచ్చు. అలాంటి టెక్నీషియన్ ఏమి వచ్చేది లేదండి, ఎవరికైనా వాడుకోవచ్చు తెప్పించుకొని అనుకుంటే మనం అప్పుడు మాత్రమే మనం ఓపెన్ చేసుకోవచ్చు. దీనికైతే మన కంపెనీ టెక్నీషియన్ ఏమి వచ్చేది ఉండదు, ఇందులో వాళ్ళు చూపించేది ఏముండదు. ఈ హ్యాండిల్ వరకు ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు, ఒక ఎలక్ట్రీషియన్గా మనమే ఫిట్ చేయలేం లేదు, అవగాహన ఉంటే హ్యాండిల్ ఫిట్ చేసుకోవటం అనేది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఈ విధంగా మీరు ఫిట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండిల్కి సంబంధించి. సో ఎవరైనా ఫిట్ చేసుకోవచ్చు ఒక స్క్రూ డ్రైవర్ ఉంటే. అయితే స్విచ్ బోర్డు అది ఏర్పాటు చేయాలంటేనే ఒక ఎలక్ట్రీషియన్ అవసరం అవుతుంది, ఒక ఎలక్ట్రీషియన్ అవసరం అవుతాడు. లేకపోతే ఎవరైనా కానీ హ్యాండిల్ వరకు సరిగ్గా ఫిట్ చేసుకొని ఉపయోగించేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్క్రూలు అనేది టైట్ వేసుకుంటే సరిపోతుంది. స్క్రూలు అనేది ఈ విధంగా మరీ ఓవర్ టైట్లు అయ్యిద్దు, మరీ అలా అని తక్కువ కాదు, మీడియంగా చూసి ఇలా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాండిల్కి సంబంధించి స్క్రూలు అవి కనపడకుండా కూడా పైన కవర్ అనేది వస్తుంది, మూత అనేది అది కూడా సెట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ మనకి ఇవి లీటర్లలోనే ఏదైనా కానీ 100 లీటర్ కావచ్చు, 150 లీటర్ కావచ్చు, 200 లీటర్లు కావచ్చు, అనేక లీటర్లు ఉంటే మనకి ఎంత కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా తెప్పించుకోండి. ఇక్కడ మీకు 100 లీటర్స్ కావచ్చు అంటే మీకు ఉపయోగాన్ని బట్టి, ఎందుకంటే ఉపయోగం లేకుండా పెద్దవి తెచ్చుకున్నా వేస్టే కదా, మరి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, అలాగని చెప్పి చిన్నవి తెచ్చుకున్నా ఉపయోగపడవు కదా. అలా మీకు ఎంత కావాలో చూసుకొని అక్కడ పరిస్థితిని బట్టి మీరు తెచ్చుకుంటే ఈ ఫ్రీజర్లు సరిపోతుంది. మనకి బ్లూ స్టార్ అంటే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ విధంగా పైన క్యాప్ అనేది పెట్టేస్తే ఆ స్క్రూలు అవి కనపడకుండా నీట్గా చూస్తానికి లుక్ పరంగా బాగుంటుంది. అన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా మీరు కాస్త చూడగలిగితే అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇటు జరుపుకుంటానికి కింద వీల్స్ అనేవి కూడా ఇచ్చారు, అంటే కింద చక్రాల్లాగా ఇవ్వటం జరిగింది. ఎటైనా జరుపుకోవచ్చు, అతి తేలిగ్గా ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా మనం హ్యాండిల్ అనేది సెట్ చేయడం కంప్లీట్ చేసాం. అయితే 4 స్క్రూలు ఎక్కువగానే ఇచ్చారు, మిగిలిన స్క్రూలు పక్కన పెట్టారు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ మీరు మూత చూస్తే ఇక్కడ గమనిస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక మూతలాగా ఇచ్చారు. మీరు క్లీన్ చేసుకుంటానికి అనమాట, క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక అట్లకడలాగా ఉంది కదా ప్లాస్టిక్ది, ఈ మన ఫ్రిజర్తో పాటు వచ్చిన అట్లకడతోనే క్లీన్ చేసుకోవాలి. తప్పితే మీరు ఐరన్ అట్లకడలు పెట్టి కానీ కత్తులు పెట్టి కానీ గీరకూడదు, డ్యామేజ్ అయిపోతుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. కేవలం మన ఈ ఫ్రిజర్తో పాటు వచ్చిన అట్లకడలాగా దాన్ని పెట్టి ప్లాస్టిక్ దాన్ని పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇటు నుంచి వాటర్ అనేది క్లీన్ చేసిన తర్వాత వాటర్ అనేది బయటికి రావటం జరుగుతుంది. ఈ విధంగా అతి సింపుల్గా క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ గమనించుకోవాల్సిన అనేక విషయాలు, ఇక్కడ 2 లైట్లు మనకి ఏంటంటే ఈ లైట్స్ ఎలా ఉంటాయి, పవర్ వచ్చిందా లేదా తెలుసుకుంటానికి, ఇక్కడ ఎంత కూలింగ్ పెంచుకోవాలో తగ్గించుకోవాలో అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా కావచ్చు. మరి 2 లైట్లు, ఒక లైట్ ఏంటంటే కంప్రెసర్కి సంబంధించి, మనకి ఒకటేమో పవర్ ఆన్ ఉందా లేదా, ఇంకోటి కంప్రెసర్ మరి కూలింగ్ అంత కావాలి, అంత అయిన తర్వాత మరి ఆగటం జరుగుతుంది కదా. దానికి తగ్గట్టుగానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్ రెగ్యులేటర్ టైప్ అనమాట, ఎంత కావాలో అంత పెంచుకునే విధంగా తగ్గించుకునే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా మనకి ఇవ్వటం అనేది ఇక్కడ మొత్తం మీరు ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ 2 లైట్లకు కూడా కూలింగ్ సంబంధించి
అయితే మరి మరొక ముఖ్యమైన విషయాలు ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ ఫ్రీజర్కు సంబంధించి మనకి కింద ఇక్కడ వైరు చూస్తున్నారు కదా, వైర్ అనేది ఈ విధంగా కింద సైడ్ రావడం జరుగుతుంది. ఈ వైర్కు సంబంధించి మీరు 320 వైర్లు అంటే 2 స్క్వేర్ వైర్ 320 వైర్ ఉపయోగించుకున్నా సరిపోతుంది. అయితే 180 వేస్తే ఏమైనా ఇబ్బంది అంటే 320 వైర్ కాస్త బెటర్, 320 వైర్లో కూడా 2.5 దాకా ఎగిపోయినప్పటికీ కూడా 2 స్క్వేర్ వైర్ మీరు 320లో ఉపయోగించుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి ఇక్కడ బ్లూ స్టార్ లేబుల్ చూసారు కదా, ఈ విధంగా కంపెనీకి సంబంధించి ఈ విధంగా స్టిక్కరింగ్ అనేది కూడా నీట్గా చేసి ఉంటుంది. ఇక లాక్ విషయానికి వస్తే, మనకి డోర్కు సంబంధించి కూడా మీరు లాక్లు వేసుకోవచ్చు, ఎందుకంటే ఎవరు పెడతారు డోర్లు ఓపెన్ చేసే పని లేకుండా ఈ విధంగా లాక్ అనేది ప్రొడక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే 2 వస్తాయి అన్నమాట మన కీలు, 2 వస్తాయి, ఒకటి భద్రం చేసి ఉంచుకుంటే గబాల పోయినా కానీ ఇంకో కీతో మీరు ఓపెన్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది ఒకటి మంచి విషయం చెప్పుకోవచ్చు. మనకి 4 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు దీనికి, కంప్రెసర్కి 4 సంవత్సరాలు వారంటీ అనేది ఇవ్వటం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కింద మనకి ఎటువంటి నడుపుకునే విధంగా అంటే జరుపుకునే విధంగా ఒక వీల్స్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే అతి సునాయాసంగా మనం ఏంటంటే మళ్ళీ లేపి పక్కకు పెట్టుకునే పని లేకుండా అతి సునాయాసంగా పక్కకు నెడితే జరుగుతుంది అనమాట. కింద చక్రాల్లాగా ఇచ్చారు కదా, అవి కూడా కొంత స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి ఆన్ అయినట్టుగా పవర్ చూపిస్తూ ఉంటుంది. ఈ బోర్డు అయితే టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది, గోడకు మేకలేసి పర్మనెంట్గా సెట్ చేసుకుందాం తర్వాత. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు ప్రొటెక్షన్గా పైన గోల్స్ వేసేసి కట్ వేయడం జరిగింది అనమాట, అంటే లాక్ వేయటం. ఇక నెక్స్ట్ ఈ గట్టి ఏంటంటే, మన కింద కంప్రెసర్ ఉండటం వల్ల సైడ్ ఒక గట్టులాగా కనపడుతూ ఉంటుంది మీకు ఈ ఫ్రీజర్లో. పైన ట్రే ఏంటంటే మీరు ఏదైనా వేసుకుంటారు అందులో చాక్లెట్స్ కానీ అవి వేస్తుంటారు కదా, ఈ ట్రేలో అనేది వేసుకోవచ్చు. కూలింగ్ కూడా ఆన్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు.